ఇక్కడికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు దేవునికి ఇష్టమైన వారు ఎవరు. మరొకసారి చెప్తున్నానండి, దేవునికి ఇష్టమైన వారు ఎవరు. వాక్యం పట్టుకొని నడిచేవారే కాదు, వాక్యం ప్రకారం నడిచేవారే దేవునికి ఇష్టం. సువార్తను ప్రకటించేవారే కాదు, ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించేవారే దేవునికి ఇష్టం. ఉపవాసం ఉండువాడు కాదు, వారి ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టడమే దేవునికి ఇష్టం. ప్రభువా ప్రభువా అంటూ ప్రాకులాడు కాదు, ప్రభుని చిత్త ప్రకారం నడుచుకొని వాడే దేవునికి ఇష్టం. రొట్టె ద్రాక్షరసం తీసుకొని వాడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని భయభక్తులు కలిగి నడుచుకొని వాడే దేవునికి ఇష్టం. బాప్తీసం తీసుకొని వాడు కాదు, హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధుడుగా జీవించాలని ప్రయత్నం చేసే వాడే దేవునికి ఇష్టం. క్రైస్తవుడు అంటే కాదు, క్రీస్తుని పోలి నడుచుకొని వాడే దేవునికి ఇష్టం. క్రైస్తవుడు అని పిలవబడటం కాదు, క్రీస్తుని పోలి నడుచుకొని వాడే దేవునికి ఇష్టం. దేవుని కొరకు బ్రతుకుతున్నానని చెప్పటం కాదు, మన బ్రతుకులోనే క్రీస్తుని చూపించటమే దేవునికి ఇష్టము. దేవుడా అని ఆరాధించటం కాదు, నువ్వు దైవంగా మారటమే దేవునికి ఇష్టం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా వందనములు. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు, తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి. ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం.